వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ డిఎస్ఈసీల్ భాగంగా మనం విద్యా దృక్పథాలు అనే టాపిక్ని చెప్పుకుంటున్నాం ఈ విద్యా దృక్పథాలు అనే టాపిక్లో కమిషన్లకు సంబంధించి అంటే స్వతంత్రం అనంతరం ఏర్పడినటువంటి కమిషన్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూడబోతున్నారు టాపిక్లో వెళితే ఫస్ట్ క్వశ్చన్ సెకండరీ విద్యా కమిషన్కు అధ్యక్షులు ఎవరు సెకండరీ విద్యా కమిషన్కి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణస్వామి మొదలయ్యారు రెండో క్వశ్చన్ చూడండి ప్రాథమిక విద్యను విశ్వవిద్యాలయ విద్యను అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని తెలియజేసిన వారు ఎవరు లేదా అని తెలియజేసిన కమిషన్ ఏమిటి ఈ క్రింది వారిలో ప్రాథమిక విద్యను విశ్వవిద్యాలయ విద్యను అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని తెలిపిన కమిషన్ ఏది అంటే మొదలయ్యారు కమిషన్ మొదలయ్యారు కమిషన్నే సెకండరీ విద్య కమిషన్ అని కూడా అంటారు సెకండరీ విద్యా కమిషన్కు అధ్య అధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ మొదలయ లక్ష్మణస్వామి మొదలయారు పేరు మీదుగా దీని మొదలయారు కమిషన్ అంటారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై మూడు వరకు ఒక సంవత్సరం కాలం కొనసాగినటువంటి కమిషన్ మూడో క్వశ్చన్ చూడండి విద్యాక్షేత్రంలో అనుసరించేటటువంటి విద్యా ప్రణాళికలో కళలు సంగీతం చేతి పనులు వ్యాయామ విద్య కూడా బోధనాంశాలు కావాలి అని చెప్పినటువంటి కమిషన్ ఏది విద్యాక్షేత్రంలో అనుసరించేటువంటి విద్యా ప్రణాళికలో కళలు సంగీతం చేతి పనులు వ్యాయామ విద్య కూడా బోధనాంశం కావాలి అని చెప్పిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ లేదా మొదలయ్యారు కమిషన్ మొదలయ్యారు కమిషన్ మామూలుగా చెప్పబడినటువంటి పాఠ్యాంశాలు అంటే సైన్స్ మ్యాథ్స్ వివిధ భాషలుతో పాటుగా కళలు సంగీతం చేతి పనులు వ్యాయామ విద్య కూడా బోధనాంశాలుగా ఉండాలని చెప్పడం జరిగింది నాలుగు క్వశ్చన్ చూడండి బహుళార్థ సాధక మాధ్యమిక పాఠశాలలు దేశవ్యాప్తంగా నెలకొల్పాలని సూచించినటువంటి కమిషన్ ఇది ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బహుళార్థ సాధక మాధ్యమిక పాఠశాలలు దేశవ్యాప్తంగా నెలకొల్పాలని సూచించినటువంటి కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు దీన్ని మొదలైన కమిషన్ అని కూడా అంటారు ఆ కాలంలో దేశవ్యాప్తంగా బహుళార్థ సాధక మాధ్యమిక పాఠశాలను ప్రారంభించారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ బహుళార్థ సాధక మాధ్యమిక పాఠశాలను నెలకొల్పాలను సూచించిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ ఐదో క్వశ్చన్ చూడండి సెకండరీ విద్యా కమిషన్ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణస్వామి మొదలయారు అప్పటి కాలంలో ఏ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు సెకండరీ విద్యా కమిషన్కి అధ్యక్షులుగా నియమించినటువంటి డాక్టర్ మొదలై మొదలయారు లక్ష్మణస్వామి మొదలయ్యారు అప్పుడు మద్రాసు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు మద్రాసు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ లక్ష్మణస్వామి మొదలయ్యారును సెకండరీ విద్యా కమిషన్కి అధ్యక్షునిగా నియమించడం జరిగింది ఆరో క్వశ్చన్ చూడండి విద్య జాతీయ వికాసం విద్య జాతీయ వికాసం లేదా జాతీయ అభివృద్ధి అనే పేరుతో ఒక సమగ్రమైనటువంటి నివేదికను తయారు చేసిన కమిటీ ఏది అని అడుగుతాడు విద్యా జాతీయ వికాసం లేదా విద్యా జాతీయ అభివృద్ధి అనే పేరుతో ఒక సమగ్రమైనటువంటి నివేదికను తయారు చేసినటువంటి కమిటీ ఏది అంటే భారతీయ విద్యా కమిషన్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ దీన్నే కొఠారి కమిషన్ అని కూడా వ్యవహరిస్తారు కొటారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు రెండు సంవత్సరాల కాలంలో అంటే దాదాపుగా ఇరవై ఒక్క నెలలు కృషి చేసి ఒక సమగ్రమైనటువంటి నివేదికను ఇచ్చింది దీన్ని విద్యా జాతీయ వికాసం అనే పేరుతో నివేదికను తయారు చేయడం జరిగింది ఏడో క్వశ్చన్ చూడండి భారతదేశ గమ్యం తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అనే వాక్యాన్ని తన నివేదికలో మొదటి వాక్యంగా రాసిన కమిషన్ ఏది దీనికి సరైన ఆన్సర్ కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై అరవై నాలుగు అరవై ఆరు విద్యా జాతీయ వికాసం లేదా అభివృద్ధి అనే పేరుతో ఒక నివేదికను తయారు చేసింది సమగ్రమైనటువంటి విద్యకు సంబంధించిన సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసిందని చెప్పుకున్నాం కదా ఆ నివేదికలో మొదటి వాక్యం ఏదంటే భారతదేశ గమ్యం తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అనే వాక్యంతో మొత్తం నివేదికని మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ఈ పాయింట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎనిమిదో క్వశ్చన్ చూడండి భారతీయ విద్యా కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి ఆ కాలంలో ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇది కూడా గత కాలము డిఎస్సిల్లోనూ టల్లోనూ అడగబడినటువంటి ముఖ్యమైన క్వశ్చన్ భారతీయ విద్యా కమిషన్కి అధ్యక్షుడైనటువంటి కొఠారి ఆ కాలంలో యూజీసీ చైర్మన్ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ యొక్క చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారిని భారతీయ విద్యా కమిషన్కి అధ్యక్షులుగా భారత ప్రభుత్వం నిర్మించడం నియమించడం జరిగింది యూజీసీ చైర్మన్ తొమ్మిదో క్వశ్చన్ చూడండి విద్యా వ్యవస్థకు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ నమూనాను సూచించినటువంటి కమిషన్ ఏది ప్రస్తుతం మనం ఈ విద్యా విధానాన్ని ఇప్పటికి కూడా అమలు చేయడం జరుగుతుంది టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ పది పాఠశాల స్థాయి టూ ఇంటర్మీడియట్ త్రీ డిగ్రీ ఈ నమూనాను సూచించినటువంటి కమిషన్ కొఠారి కమిషన్ దో క్వశ్చన్ చూడండి మొదటి తరగతిలో చేరినటువంటి పిల్లల్లో ఎనభై శాతం మంది వరకు పదో తరగతి వరకు కొనసాగేలా చర్యలు తీసుకోవాలి అని సూచినటువంటి కమిషన్ ఏది అంటే భారతీయ విద్యా కమిషన్ దానికి సరైన ఆన్సర్ భారతీయ విద్యా కమిషన్ లేదా కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు భారతీయ విద్యా కమిషన్కి సంబంధించి కొఠారి ఏం చెప్పడం జరిగిందంటే మొదటి తరగతిలో ఎంతమంది అయితే పిల్లలు జాయిన్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఎనభై శాతం వరకు పదవ తరగతి వరకు కొనసాగేలా చర్యలు తీసుకోవాలి అని సూచించడం జరిగింది ఆ కాలంలో డ్రాప్ అవుట్స్ శాతం శాతం చాలా చాలా ఎక్కువ డ్రాప్ అవుట్స్ శాతం చాలా చాలా ఎక్కువగా ఉండేది దాని కారణంగానే ఇక్కడ ఈ పాయింట్ని రేస్ చేయడం జరిగింది మొదటి తరగతిలో చేరినటువంటి పిల్లలు ఎనభై శాతం వరకు ఖచ్చితంగా పదో తరగతులు కొనసా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యా కమిషన్ సూచించడం జరిగింది ఇంకా క్వశ్చన్ క్వశ్చన్స్ భారతీయ విద్యా కమిషన్ నాటి కేంద్ర వి విద్యాశాఖ మార్చులు ఎవరు కొఠారి కమిషన్ తన నివేదికను ఇస్తున్న సందర్భంలో ఆ కాలం నాటి కేంద్ర విద్యాశాఖ మార్చులు ఎవరు అడుగుతున్నాడు ఎంసీ చాగ్లా పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఈ క్వశ్చన్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే భారతీయ విద్యా కమిషన్ ఒక సమగ్రమైన నివేదికను తయారు చేసి అందించింది అని చెప్పుకున్నాం ఆ నివేదికను పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో తయారు చేసి నివేదికను అందించడం జరిగింది ఎవరికి ఆ కాలం నాటి కేంద్ర విద్యాశాఖ మా ఎంసీ చాగ్లాకు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అయిన అందించడం జరిగింది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్గా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది పన్నెండు క్వశ్చన్ చూడు ప్రాథమిక విద్యా సౌకర్యాలు అనేవి ఒక మైలు లోపు హయ్యర్ ప్రైమరీ విద్యా సౌకర్యాలు ఒకటి నుండి మూడు లోపు ఉండాలని సూచించినటువంటి మొట్టమొదటి కమిషన్ ఏది అంటే కొఠారి కమిషన్ ప్రస్తుతం మనం అనుసరిస్తున్నటువంటి విధానం ప్రాథమిక విద్య అంటే ప్రాథమిక పాఠశాలలు ఆవాస ప్రాంతంలో కనీసం ఒక కిలోమీటర్ దూరంలో అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు మూడు కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో ఉండేలాగా ప్రస్తుతం మనం కొనసాగిస్తున్నటువంటి విధానాన్ని చెప్పినటువంటి కమిషన్ కోటారి కమిషన్ ఏముంటుందంటే ప్రాథమిక విద్యా సౌకర్యాలు అనేవి ఒక లోపు హయ్యర్ ప్రైమరీ విద్యా సౌకర్యాలు అనేవి మూడు మైళ్ళలోపు ఉండాలి అని సూచించిన కమిషన్ కోటారి కమిషన్ పదమూడు క్వశ్చన్ చూడండి ఎలిమెంటరీ స్థాయి వరకు బోధించే ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల శిక్షణ అవసరం అని సూచించినటువంటి కమిషన్ ఏది అంటే కొటారి కమిషన్ దీనికి అనుగుణంగానే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల డైట్ కోర్సుని ప్రవేశపెట్టడం జరిగింది పూర్వం అంతా టీటీసీ టీచర్ ట్రైనింగ్ కాలేజెస్ సెంటర్స్ టీటీసీ అనే పేరుతో లేదా టీటీఐ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనే పేరుతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కొనసాగినాయి వాటి స్థానంలో డైట్ని రెండు సంవత్సరాల కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది ప్రాథమిక స్థాయిలో రెండు ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల వృత్తిపూర్వ శిక్షణ కంపల్సరీగా ఉండాలని సూచించినటువంటి కమిషన్ ఏదంటే కోటారి కమిషన్ ఇక చివరి క్వశ్చన్యండి పద్నాలుగు కోటారి కమిషన్ యొక్క ఫలితం ఏమిటి క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఈ క్రింది ఇవ్వబడినటువంటి ఏ అంశం కొటారీ కమిషన్ యొక్క ఫలితంగా చెప్పవచ్చు ఆప్షన్ ఒకటి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆప్షన్ రెండు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆప్షన్ మూడు పిఓఏ ఆప్షన్ నాలుగు సెకండరీ విద్యా కమిషన్ అంటాడు కొటారీ కమిషన్ యొక్క ఫలితం జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫలితం ఎనిమిదిగా మనకి అందవ్వడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరులో కొఠారి కమిషన్ తన నివేదికను ఇవ్వడం జరిగితే దాన్ని అనుసరించి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రారంభం కావడం జరిగింది ఇది డియర్ ఫ్రెండ్స్ స్వతంత్రానికి తర్వాత సంబంధించినటువంటి కొన్ని కమిషన్కి సంబంధించిన ముఖ్య ముఖ్యమైనటువంటి బిట్స్ ఇవ్వడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చలడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్పూర్ప్రస్ ఛానల్ యూట్యూబ్లో ఆల్పర్పస్ ఛానల్ సెర్చ్ చేయండి డిఎస్సికి సంబంధించినటువంటి విద్యా దృక్పథాలు సైకాలజీ కరెంట్ అఫైర్స్ జీకే సంబంధించినటువంటి వీడియోస్ మీకు లభిస్తాయి నా వీడియోస్కి తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ